మనము మొన్న లెసన్ చెప్పుకున్నాం కదా ఒత్తులతో పాట అందులో కొన్ని బిట్స్ చెప్పుకున్నాం అన్నమాట అర్ధగా వచ్చే ఒత్తులు సంయుక్త అక్షర పదాలు సంశ్లేష అక్షర పదాలు చెప్పుకున్నాము తర్వాత బొమ్మలను చూసి ఖాళీలను పూర్తి చేయండి లోపించిన పదాలు జత చేసే పదాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు చూడండి పేజ్ నంబర్ 31 పేజ్ నంబర్ 31 లో ఖాళీలను లోపించిన ఒత్తు అక్షరాలను రాయండి ఏర్పడిన పదాలు చదవండి ఇక్కడ చూడండి కొన్ని ఇట్లా బాక్స్ లాగా ఇచ్చాడు ఈ బాక్స్ లలో లోపించిన పదాలు అంటే లేని పదాన్ని మనము అక్షరం సారీ అక్షరాన్ని గుర్తించి రాయాలి చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను ఫస్ట్ వన్ ఆ ము చూడండి ఇందులో లోపించిన పదాన్ని మనం ఇప్పుడు రాయాలి అన్నము సున్నము నాకు నా ఒత్తు అన్నము సున్నము ఇది లోపించిన పదం అక్షరం అన్నమాట ఇక్కడ చూడండి సెకండ్ వన్ ద నం పైన సు నా నాకు నా ఒత్తు చూడండి ఇక్కడ ఏ పదాల్లో ఏ అక్షరం లోపించిందో మీరు ఇప్పుడు చెప్పండి ద డాష్ నం సు డాష్ నా అంటే ఇక్కడ ఇక్కడ ఏ అక్షరం లోపించింది బ బ దబ్బనం సుబ్బన్న దబ్బనం సుబ్బన్న అదే విధంగా చూడండి థర్డ్ వన్ మా దో రి ఇక్కడ చూడండి లోపించిన పదాన్ని అక్షరాన్ని మనం రాయాలి అమ్మమ్మ 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 దొమ్మరి ఇలాగా చదువుతూ రాయాలి ఫోర్త్ వన్ చూడండి నస్యము ప్లస్ హము ఇందులో లోపించిన అక్షరం ఏంటో జాగ్రత్తగా చూసి రాయండి చూడండి హాస్యము సకు యావత్తిస్తే శ హాస్యము నస్యము హాస్యము నస్యము ఇవి లోపించిన అక్షరం ఫిఫ్త్ వన్ చూడండి వా ము ఇచ్చాడు ఇక్కడ స ము ఇచ్చాడు అంటే ఇక్కడ ఏ అక్షరం లోపించింది క్ర క్ర వక్రము సక్రము ఇది ఫిఫ్త్ వన్ ఇప్పుడు చూడండి సిక్స్త్ వన్ కో రు నా రు ఇక్కడ ఏ అక్షరం లోపించిందో మీరు కనిపెట్టి చెప్పగలరా ట్రై చేయండి కో రు నా రు లకు ఏతం దీర్ఘం ఇస్తే లే లేకు లవతిస్తే లే కొల్లేరు నల్లేరు కొల్లేరు నల్లేరు మనకి ఇక్కడ ఏ అక్షరం లోపించింది మధ్యలో అక్షరం లోపించింది టెక్స్ట్ బుక్లో చూడండి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 31లో చూడండి ఏ అక్షరం లోపించిందో ఆ అక్షరంలో సరైన అక్షరాన్ని గుర్తించి రాయాలి ఒత్తు అక్షరాన్ని గుర్తించి రాయాలి చూడండి ఇక్కడ నేను బాక్స్ లాగా వేస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసమని ఇందులో అన్నము సున్నము అంటే మూడు కలిపి చదవాలి అన్నము సున్నము ఇక్కడ చూడండి సెకండ్ సుబ్బన్న దబ్బనం
సుబ్బన్న దబ్బనం, ఇక్కడ అమ్మమ్మ దొమ్మరి, అమ్మమ్మ దొమ్మరి, నస్యము హాస్యము, నస్యము హాస్యము, ఇది సక్రము వక్రము, సక్రము వక్రము, కొల్లేరు నల్లేరు, కొల్లేరు నల్లేరు, ఇవి లోపించిన ఒత్తు అక్షరాన్ని మనం రాసుకున్నాము. ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 32, పేజ్ నెంబర్ 32, పేజ్ నెంబర్ 32లో చూడండి, అక్షరాలను కలిపి చదవండి, పదాలను రాయండి. అక్షరాలను కలిపి చదవండి, పదాలను రాయండి. ఇక్కడ చూడండి ఇచ్చాడు కదా, ఇక్కడ ఏమిచ్చాడు, మాకి ఆ చే కో రే బో నీ ఈ, ఇవి ఆరో మార్క్స్ ఇట్లా ఇచ్చాడు చూడండి. దీన్ని మనం ఏం చేయాలి, కలిపి రాయాలి. అమ్మ చెమ్మ కొమ్మ రెమ్మ బొమ్మ నిమ్మ ఇమ్మ, ఇలాగా కలిపి రాయాలి. చూడండి ఇక్కడ నేను బోర్డు మీద రాస్తాను. చూడండి పిల్లలు పేజ్ నెంబర్ 32, పేజ్ నెంబర్ 32లో అక్షరాలను కలిపి చదవండి, పదాలను రాయండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ చూడండి బోర్డు మీద డ్రా చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అక్షరాలు ఇచ్చాడు, ఆ చే కో రే బో నీ ఈ, దేంతో జత చేయమన్నాడు, మాతో ఈ అక్షరాన్ని ఈ అక్షరాన్ని జత చేసి ఇక్కడ రాయాలి. చూడండి ఇక్కడ అమ్మ, ఇక్కడ ఏముంది, ఆ ఉంది, ఇక్కడ అక్షరం మా ఉంది, మా మాకు మా వర్తిస్తే మా అమ్మ, చూసారు కదా ఇది అమ్మ. ఇక్కడ చూడండి ఫస్ట్ అక్షరం ఏముంది, చే, ఇక్కడ ఏ అక్షరం ఉంది, మా, రెండు కలిపితే చెమ్మ. అదేవిధంగా ఇక్కడ చూడండి కో మా, ఏమొస్తుంది చదివితే కలిపి రాస్తే కొమ్మ, ఇక్కడ ఏ అక్షరం ఉంది, రే, ఇక్కడ మా మాకు మా వర్తిస్తే మా, రెమ్మ రెమ్మ, ఇక్కడ బో, ఇక్కడ ఏ అక్షరం ఉంది, దేనితో కలపమన్నాడు, మా అనే అక్షరంతో కలపమన్నాడు, అంటే బొమ్మ. నీ, నీ అక్షరాన్ని దే అక్షరంతో కలపాలి, మా అక్షరంతో, మా మాకు మా వర్తిస్తే మా, నిమ్మ, రెండు కలిపితే ఏంటి, నిమ్మ అనే పదం ఏర్పడింది. ఇక్కడ చూడండి ఈ, ఈ, ఇక్కడ ఏ అక్షరం ఉంది, ఈ, ఏ అక్షరంతో కలపాలి, మా అక్షరంతో, మా మాకు మా వర్తిస్తే మా, ఇమ్మ, ఇది పదం ఏర్పడింది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, అక్షరం అక్షరాన్ని కలిపితే మనకి పదం ఏర్పడింది, అక్షరానికి అక్షరాన్ని జత చేశాం అప్పుడు ఏమైంది, పదం ఏర్పడింది. ఆ మా చే మా కో మా రే మా బో మా నీ మా ఈ మా, ఏం పదాలు ఏర్పడాయి, అమ్మ చెమ్మ కొమ్మ రెమ్మ బొమ్మ నిమ్మ ఇమ్మ, ఈ అక్షరాలతో ఈ పదాలు ఏర్పడాయి. చూడండి ఇప్పుడు ఇట్లా రివర్స్లో ఇచ్చాడు, ఇక్కడ ఇక్కడ పా అక్షరంతో ఏ అక్షరాలను జత చేయాలి, ఇక్కడ ఈ అక్షరాలు ఇచ్చాడు, ఏం అక్షరాలు అవి చూద్దామా, పు చి గమ్ న భం కి, అంటే ఒత్తి పలకాలి, ఒత్తి పలకాలి, ఎందుకంటే ఇక్కడ ఒత్తులు వచ్చాయి కాబట్టి మనం ఒత్తి పలుకుతున్నాం. పా పాకు పా కొమ్మిస్తే పు, పా పాకు పావొత్తిస్తే పువ్వు, పావొత్తిస్తే పు, పప్పు చూడండి పప్పు, పాకు కొమ్మిస్తే పు, పువ్వు పావొత్తిస్తే పు, పప్పు. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఏ పదం ఏర్పడింది, పప్పు, ఏ అక్షరానికి ఏ అక్షరం జత చేస్తే ఏర్పడింది, పాకి
పు ఇక్కడ కలిపితే పప్పు ఏర్పడింది. ఇక్కడ చూడండి ప ఇక్కడ ఏ అక్షరం ఇచ్చాడు ప. ఇక్కడ దేంతో జత చేయాలి చి. చాగుడిస్తే చీ చీకు, చావుతిస్తే చీ పచ్చి. ఇక్కడ ఒత్తు ఉన్న పదాలని మనము ఒత్తి చదవాలన్నమాట, గట్టిగా చదవాలి. పచ్చి ఈ పదానికి ఈ అక్షరానికి ఈ అక్షరానికి జత చేస్తే పచ్చి అనే పదం ఏర్పడింది. ఇక్కడ చూడండి మళ్ళీ ప. ఏ అక్షరంతో జత చేయాలి గమ్. గా గాకు సున్ గాకు గావతిస్తే గా, గాకు సున్నా పెడితే గమ్. పగ్గం పగ్గం. ప అక్షరానికి గా అక్షర గమ్కి మనము జత చేస్తే పగ్గం పదం ఏర్పడింది. ఇక్కడ చూడండి ప. ఏ అక్షరాన్ని జత చేయాలి ఇప్పుడు నా. నాకు దీర్ఘం ఇస్తే నా, నాకు నా వర్తిస్తే నా. పన్నా పన్నా. ఇక్కడ చూడండి ప. ఏ అక్షరాన్ని జత చేయాలి బం. బ బకు బా వర్తిస్తే బ, బాకు సున్నా పెడితే బం. పబ్బం పబ్బం. ఇక్కడ ప ఏ అక్షరంతో జత చేయాలి కి. కాగుడిస్తే కి, కీకు కావర్తిస్తే కి పక్కి. ఈ విధంగా ఈ అక్షరానికి ఈ అక్షరానికి కలిపితే మనకి పదం ఏర్పడింది. ఈ అక్షరానికి ఇది ఏ అక్షరం ప అక్షరం. పాకి ఏ అక్షరాలతో కలిపాం ఒత్త అక్షరాలు చూడండి పు చి గమ్ న భం కి. వీటితో మనం వీటిని జత చేస్తే ఈ పదాలు ఏర్పడాయి. ఏమిటి ఆ పదాలు? పప్పు పచ్చి పగ్గం పన్న పబ్బం పక్కి. ఇవి పదాలు అన్నమాట. చూసారు కదా జాగ్రత్తగా ఇవి ఇవి చూడండి. ఆపోజిట్గా ఇలా కూడా మనం రాయొచ్చు, ఇలా కూడా మనం జత చేసి రాయొచ్చు. మిగిలిన బిట్స్ గురించి మనము తర్వాతి క్లాస్లో చెప్పుకుందాం.